హాయ్ ఫ్రెండ్స్, మీ ఫ్యాన్స్ లోగా తిరిగితే ఏమి చేయాలి? ఫ్యాన్స్ లోగా తిరిగితే కెపాసిటర్ లేదా కండెన్సర్ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి? ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్టయితే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. మరెందుకు ఆలస్యం? ఈ వీడియో మీరు చూసే ముందు ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ గుర్తును నొక్కి పైనున్న ఆల్ బెల్ గుర్తును యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న కనెక్షన్స్ పవర్ సప్లై కనెక్షన్స్, అంటే ఫ్యాన్కు పవర్ సప్లై కనెక్షన్స్. ఇక్కడ మనకు మూడు కనిపిస్తున్నాయి కనెక్షన్స్, కింద పైన, మధ్యలో మాత్రం డమ్మీ. ఆ కింద పైన ఏసీ కనెక్షన్స్ పవర్ సప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మనకు మూడు కనెక్షన్స్ కనిపిస్తున్నాయి. పైన వచ్చేసి రెడ్, తర్వాత మధ్యలో వచ్చేసి బ్లూ అండ్ వైట్, కిందికి వచ్చేస్తే బ్లాక్ అండ్ వైట్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. కెపాసిటర్ వైర్స్ వైట్, మధ్యలో వచ్చేసి బ్లూ కనెక్షన్స్కు, తర్వాత కింద వచ్చేసి బ్లాక్ కనెక్షన్కు కెపాసిటర్ కనెక్షన్ ఇవ్వబడింది. ఈ మధ్యలో కనిపిస్తున్న కెపాసిటర్ బ్లూ కనెక్షన్ని ఈ కనెక్షన్ బయటకు తీసేద్దాం. ఇప్పుడు ఈ కింద కనిపిస్తున్న కెపాసిటర్ బ్లాక్ వైర్ కనెక్షన్ తీసేద్దాం. ఇప్పుడు ఈ కెపాసిటర్ తీసి పక్కన పడేయండి. ఇప్పుడు కొత్త కెపాసిటర్, ఇది కెల్ట్రాన్ కంపెనీది, 2.5 MFD. ఇది అన్ని కంపెనీల ఫ్యాన్స్కు ఇదే కెపాసిటర్ సెట్ చేసుకోవచ్చును. ఈ కెపాసిటర్ని ఫ్యాన్ సాకెట్లో పెట్టేసి కెపాసిటర్ వైర్ ఒకటి తీసుకొని ఇక్కడ కనిపిస్తున్న బ్లూ వైర్ కనెక్షన్కు దానికి జాయింట్ చేయాలి. మళ్ళీ కనిపిస్తున్న ఈ బ్లాక్ వైర్కు ఈ రెడ్ వైర్ కనెక్షన్, కెపాసిటర్ కనెక్షన్ ఇచ్చేయాలి. కెపాసిటర్ రెడ్ వైరు బ్లాక్ వైర్కు కనెక్షన్ చేసాం కదా, ఆ రెండు వైర్లను ఈ కింద కనిపిస్తున్న దాంట్లో పెట్టేసి ఫిట్ చేసేయాలి. ఇప్పుడు బ్లూ వైరు, కెపాసిటర్ రెడ్ వైరు రెండు కలిపాం కదా, ఆ రెండు కలిపిన వైర్లను ఈ మధ్యలో కనెక్షన్ చేసేయాలి. ఇప్పుడు ఈ ఫ్యాన్ ఫిట్ చేసిన తర్వాత స్పీడ్ ఎలా ఉందో ఇప్పుడు చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరి సీలింగ్ ఫ్యాన్ కెపాసిటర్ని ఎలా సెట్ చేయాలో చూసారు కదా. మరెందుకు ఆలస్యము? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ గుర్తును నొక్కి పైనున్న ఆల్ బెల్ గుర్తును యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.